वेलकम टू माय चैनल माय पैशन माय वर्ल्ड हाय अंडी एंडी वर्षन चूपिस्तान अनुकुंटुन्नारा ई क्लाइमेट नी वर्षानी चूस्ते मीकेमैना अनिपिस्तुंदा अंडी नाकैते अनिपिस्तुंदी अंडी वेडिवेडिगा एमैना तिनालनी सो ई रोजु अयिते नेनु वेडिवेडिगा मिर्ची बज्जी अंड आनियन रिंग्स वेस्दाम अनुकुंटुन्नानु सो अदि एला चेयालो कूडा मीकु चूपिस्तानु फ्रेंड्स चूसारु कदा फस्ट आफ् आल मिर्ची अंडी నేనైతే ఈ రైనీ సీజన్లో పక్క తెచ్చుకుంటాను మార్కెట్ నుంచి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి లాంగ్ మిర్చి బజ్జీ చూసారు కదా చక్కగా కడిగి పెట్టుకున్నాను ఈ సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి తినలేమేంటి సో ఇంట్లోనే చేసుకుందాం హ్యాపీగా ఫ్యామిలీ అంతా తిందాం చూసారు కదా ఫ్రెండ్స్ నేను మిరపకాయ మధ్యలో కట్ చేసి సీడ్స్ అన్నీ తీసేసాను సో ఒక మిరపకాయనే 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను అంటే 4 బజ్జీలు అయితే మనకి ఒక మిరపకాయ ఇలా అయితేనే వేగుతాయండి మన మూకుడు చిన్నది కాబట్టి సో బయట మార్కెట్లో మాత్రం మూకుడు పెద్దది పెడతారు కాబట్టి వాళ్ళకి వేరేగా ఉంటుంది సో మనం ఇలాగే కట్ చేసుకుందాం నేనైతే 2 కప్స్ ఆఫ్ బేసన్ తీసుకున్నానండి శనగపిండి ఒక 3 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి అండి సో క్రంచీగా రావడానికి బియ్యం పిండి వేస్తున్నాను తగినంత సాల్ట్ మీరు ఎంత తింటే అంటే తక్కువ ఎక్కువ అని చూసుకొని తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సో మొత్తానికి వేడివేడి బజ్జీ లాగిచ్చేస్తాం కానివ్వండి అది అరుగుదలకు రాదు కదా సో దాని గురించి నేను వామ్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వామ్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది సో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అదేనండి తిన్ని సోడా కూడా అంటారు కదా అదే సో నేను విస్కర్తోని ఒకసారి మొత్తం ఈవెన్గా కలిపేసుకుంటానండి చూసారు కదా ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోసుకొని అంత లూజ్ బ్యాటర్ కాదు అంత టైట్ బ్యాటర్ కూడా కాదు ఒక థిక్ మీడియం బ్యాటర్గా నేను కలుపుకుంటాను ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను కొద్దిగా కొద్దిగా నీళ్ళు వేసుకొని కలపండి ఒకేసారి వేసుకున్నా సరే అది లూజ్ అవ్వచ్చు సో ఆ ఛాన్స్ అయితే తీసుకోవద్దండి కొంచెం కొంచెం వేసే కలుపుకుందాం సో చూసారు కదా మన బ్యాటర్ అయితే రెడీ సో ఇలా రావాలండి ఇదే కంటిన్యూన్సీ సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటున్నానండి సో ఇది డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది సో ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్ ఇది మళ్ళీ చల్లగా ఉండేటప్పుడు హీట్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం వేయద్దు ఎందుకంటే బజ్జీ ఆయిల్ చాలా ఎక్కువ లాక్కుంటుంది అది హైగా ఉన్నప్పుడే వేసుకుందాం ఇప్పుడు చూసారు కదా మన బ్యాటర్ రెడీ అండ్ మిర్చిస్ కూడా రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేడెక్కిందంటే ఏదైనా కరివేపాకు కానీ ఏదైనా వేసి చూడండి సో ఇప్పుడు నేను బజ్జీ వేసి చూపిస్తున్నాను ఇంకో చేతితో ఫోన్ ఇంకో చేతితో బజ్జీ వేయడం అంటే కొంచెం కష్టంగా ఉందండి సారీ చూసారు కదా ఇలా వేసుకొని మీకు చూపిస్తున్నాను కొన్ని బజ్జీలు వేసుకొని చూపిస్తానండి ఫ్రెండ్స్ చూసారు కదా ఒకవైపు అంటే డౌన్ పొజిషన్ వేగింది అనగానే ఇంకోవైపు తిప్పేసుకోవాలి మన బజ్జీ అయితే ఇలా వచ్చినాయి సో మీకు ఇలా నేను చెప్తూ చేస్తూనే మా చిన్నోడు ఒక 5 సార్లు తిరిగాడండి అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ ఏం చేస్తున్నావు మిర్చి బజ్జీ పిల్లలు తినరు కదండి సో వాళ్ళ గురించి అని చెప్పి నేను ఆనియన్ కూడా వేస్తున్నాను ఆనియన్ రింగ్స్ సో ఇలా ఇలా క్లైమేట్ ఉండేటప్పుడు ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని చాలా ఆనందంగా ఇలా బజ్జీలు వేసుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరండి సో నేను వేస్తుంటే పక్క నుంచి ఆల్రెడీ అవగొట్టేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ హైలో పెట్టే వేయిద్దాం ఒకవైపు వేగుతుంది అనగానే మరొకవైపు మనం తిప్పేసుకోవాలి సో నేను వీటితో పాటు ఆనియన్ రింగ్స్ కూడా మీకు చూపిస్తానండి సో చూసారు కదా రౌండ్గా ఆనియన్స్ కట్ చేసుకొని సో మనం ఆ పొరలు పొరలుగా ఉండే రింగ్స్ లాంటివి మనం రిమూవ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఈ బ్యాటర్లో వేసుకొని నేను రింగ్స్ కింద వేసుకొని చూపిస్తానండి చూసారు కదా ఇవి పిల్లలకి చాలా ఇష్టపడతారండి చూడడానికి స్మైలీస్లా ఉంటాయి కదా వాళ్ళు చాలా ఇష్టపడతారు మీరు ఒకసారి ట్రై చేయండి సో ఇలాంటి వర్షాకాలంలో అవుట్ సైడ్ ఫుడ్ కన్నా మనం చేసుకొని మన ఇంట్లో తింటే అదొక్క హ్యాపీనెస్ అండి అందరం సరదాగా కూర్చొని తింటే అది వేరు కదా సో ఫ్రెండ్స్ చూసారు కదా నా బజ్జీస్ అయితే రెడీ అయ్యాయి మరి మీరు కూడా
ఇలాగే బజ్జీస్ని రెడీ చేసుకొని టేస్ట్ చేస్తారని సీ మీ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఎలా ఉన్నాయో మీరు నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.